फ्रेंड्स वेलकम टू माय चैनल ये रोज़ नेनु चेयबोये रेसिपी आलू समोसा। सो चलो जाएंगे। रेंडु बंगालदुंपलु इला पेद्द साइज़ वी ऑलरेडी उडकबेट्टि पेट्टुकुन्नानु बॉईल चेसी। ग्रीन चिल्लीस 3 इला सन्नगा कट चेसी पेट्टुकोवाली। 3 स्मॉल साइज़ आनियन्स इला सन्नगा कट चेसी पेट्टुकोवाली। కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, జీడిపప్పు 20 గ్రామ్స్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడనంత, చాట్ మసాలా 1 స్పూన్। చాట్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు। 250 గ్రామ్స్ మైదా, దేశీ ఘీ అంటే నెయ్యి కాచి పెట్టుకోవాలి 1 స్పూను। అంటే 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ పిండిలో సరిపడా ఉప్పేసి ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఇలా కాచి పెట్టుకున్న నెయ్యి వేయాలి। ఇలా లమ్స్ లమ్స్ గా రావాలి। ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి కలుపుకుందాం। కొద్దిగా చూసి కలుపుకోవాలి। డో అటు పలసగా రాకూడదు, ఇటు గట్టిగా రాకూడదు, మీడియం సైజులో డో చేసుకోవాలి। చూసారు కదా, ఇలా డో రెడీ అయింది। ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ ఇలా ఉంచేద్దాం। అప్పటి వరకు స్టఫ్ రెడీ చేసుకుందాం। పొటాటోని ఇలా ఫోక్తో స్మాష్ చేసుకోవాలి। ముందుగా స్టవ్ ఆన్ చేసి బాగా పెట్టాలి। ఇది కొంచెం వేడవగానే ఆయిల్ వేయాలి। వేడైంది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి। దీంట్లో గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, చాప్డ్ ఆనియన్స్ ఇలా కలుపుకోవాలి। ఇది లైట్గా సాఫ్ట్ అవగానే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం। ఆనియన్ బాగా సాఫ్ట్ అయిపోయింది। దీంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, దీంట్లో కొద్దిగా పసుపు, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి। हाफ टेबल स्पून चाट मसाला, 1 टेबल स्पून కారం, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి। సరిపడా ఉప్పు, ఇది బాగా ఫ్రై అయింది। దీంట్లో పొటాటో, బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। స్టఫ్ మంది రెడీ అయింది। ఇది చల్లారిన తర్వాత అప్పుడు సమోసా రెడీ చేసుకుందాం। అది ఎలా కట్ చేస్తారో, షేప్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను। స్టఫ్ మంది చల్లారిపోయింది। డో స్మూత్ అయిపోయింది। ఇప్పుడు దీన్ని సమోసా షేప్ చేసుకుందాం। ఇప్పుడు ఇలా రౌండ్స్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చపాతీ లాగా ఒత్తుకుందాం చపాతీ కర్ర మీద ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్తో ఇలా తడుపుకోవాలి బోలో సమీ ఇలా కోన్లా చేసుకొని స్టఫ్ చేసుకోవాలి బోలో సమీ समी क्या बोलो इधर इला चेसुकोवालंटे इला सेंटर लो कट चेसुकोवाली इंदाका पाप बागा अरवडं वल्ल రెండోసారి చూపిద్దాం అనుకున్న షేప్ చూపించడం కుదరలేదు అంటే ఈ వీడియో చూసే వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారని చూపించలేదు చూసారు కదా ఇలా కోన్ లా చేసుకొని స్టఫ్ పెట్టుకోవాలి ఎంతవరకు వచ్చిందో అంతవరకు స్టఫ్ పెట్టుకోవాలి స్టఫ్ పెట్టుకొని కార్నర్స్లో ఇలా వాటర్ రాయాలి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేయాలి చేసి ఇలా ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా షేప్ అవుతుంది చూసారు కదా మన సమోసా రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఇలా సిమ్లో పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో 1 లీటర్ ఆయిల్ వేసాను ఈ సమోసా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి డీప్ ఫ్రై ఆయిల్ వేడిందో లేదో ఇలా చిన్న ముక్క వేసుకుందాం చూసారుగా పైకి వస్తుంది సో ఇప్పుడు మనం సమోసా వేసుకుందాం స్లోగా డిప్ చేద్దాం నా కడాయి పెద్దగా ఉంది కాబట్టి నేను పట్టినంత సమోసాలు వేస్తున్నా ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ సమోసా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సమోసాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు వీటిని పేపర్ ప్లేట్లో వేసుకుందాం ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అవుతుంది చూసారు కదా ఆలు సమోసా రెడీ అయింది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఓకే అండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఓకే బాయ్